తల్లి లేదా? ఓకే. తండ్రి లేడా? ఓకే. ఎవ్వరు లేరా? ఉంటాడువా? నీకెవరు లేకపోవటం ఏంటి? మీ నాన్న ఉన్నాడు. అమ్మ ప్రేమ చూపి ఏసై ఉన్నాడు. ఇంకేంటి? జీవమిచ్చిన యెహో ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు. జీవమిచ్చిన యెహో ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. కడే చెప్తా నేను, నీ జీవితంలో దేవుడు అనుమతించే ఏ శ్రమలైనా సమస్యలైనా ఈరోజు నీకు అవన్నీ నెగిటివ్గా కనపడుతున్నాయి. నాకు వచ్చినాయైనా నీకు వచ్చినాయైనా ఒక్కటి చెప్తా, మీ నాయన చేతుల్లో నీ లైఫ్ ఉంది. కొంతకాలం గడిచిన తర్వాత నీకు వచ్చిన శ్రమలన్నీ అసలు నీకెంత మేలు చేసినాయో నీకు అర్థమైద్ది, అవి నీకెంత ఉపయోగంగా మారినాయో భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు అర్థమైద్ది. అవి రాకపోతే నువ్వు ఎట్లుంటావో, ఏమేం పరిస్థితుల్లోకి వెళ్ళేవాడువో నీకు అర్థమైద్ది. చాలాసార్లు ఫీల్ అయ్యా, ఏంది ప్రభువా నన్ను 8 తరగతులలోనే ఆపితేవేమే, ఇంకా కొంచెం చదివితే బాగుండు కదా అంటే దేవుడు చెప్పిన సమాధానం ఆత్మలో, అంతకు మించి చదివితే నువ్వు చెక్కవరా నాకు. దేవునికి స్తోత్రం. ఇంకెందుకు చిక్కుతాను నేను? మంచిగా ఇంకా చదువులోకి వెళ్ళిపోయినాను అనుకో, ఖచ్చితంగా ఏదో జాబ్లోకి వెళ్ళిపోతాను, ఇక నాకు నేను అనిపించిన శ్రమానుభవాలు ఏమి ఉండవు, మంచిగా పైసలు కమాయిస్తూ ఉంటాను, హ్యాపీ. ప్రభుకి వెళ్ళి తిరిగే ఉండడం కూడా లేదు, తెలియదు. అందుకే 8 జాలులేమ్మా, 7 తరగతులు సంపూర్ణం. ఇంకా చదవాల్సింది నిన్ను వెలపట చదివిస్తుందా అని హై స్కూళ్ళకి కాలేజీలకి పంపకుండా పరిశుద్ధాత్మ పాదాల దగ్గర, అలాగే దేవుని వాక్యం, అలాగే కొంత స్టడీ గ్రంథాలయంలో విడిగా నన్ను బయటికి తీసుకొచ్చి చదివించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనుగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని చదివిన చదువు 8 తరగతులు. అంతవరకు ఆపేసి ఇక నాకు 13 ప్రాయం నుంచి ఇక అనుభవాలు నేర్పటం మొదలుపెట్టాడు. రకరకాల 13 అనుభవాలన్నీ నేర్పుకుండా శ్రమానుభవాలే చెల్లి, శ్రమానుభవాలు నేర్పుకుంటా 20 ప్రాయానికి వచ్చేటప్పటికి వీరికి నలిగిన అనుభవంలోకి తీసుకొచ్చాడు. అంటే ఆ 7 13 నుంచి 20 మధ్యలో ఎన్ని అయిపోయింది? విరిగిన దానిని లోకంలో కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. విరిగిన దానిని లోకంలో ఎవ్వరు కోరుకుంటారు, విరిగిన మనసును వాడుకునే నీతో ఎవ్వరు సరిరారు. దీనులను దీనులను జ్ఞానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా, మార్చగలిగిన మంచి దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతుకే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేరయ్యా. స్తోత్రం. ఏది చేసినా అంతా నాకు మంచిగా వచ్చిందండి. ఆ శ్రమానుభవాలన్నీ వీరికి నలిగిన అనుభవంలో తీసుకొచ్చి ఒక షేపు నాలో ఏర్పడేటట్టు చేశాడు ఆయన. మరి దేవుణ్ణి తండ్రి అని సమీపిస్తావా? నిజంగా మీ నాన్నని నమ్ముతావా? మీ నాన్నే అయితే నీకు 100% న్యాయం చేస్తాడని నమ్ముతావా? నిజంగా నమ్ముతావా? ఆ బలవంతుడైన వాడు, విశ్వానికి సృష్టికర్త అయిన వాడు మీ నాన్నని నీకు తెలుసా? ఆ శ్రీమంతుడైన వాడు, ప్రస్తుతం దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న నీకు తండ్రిని తెలుసా?
టాటా బిర్లా అని ఉన్నారు కదా, టాటా కంపెనీ తెలుసా మీకు? టాటా కంపెనీ తెలీదా? ఇట్లా అంటే టాటా కంపెనీయే ఫారెన్ ఇంకో టైప్ ఉంది. ఓ 15 ఏళ్ళ కుర్రాడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్నాడంట. 15 ఏళ్ళ బిడ్డ ఒక 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 పెద్ద ఇండస్ట్రీ అంటే కోట్లకు పడగలెత్తినటువంటి వ్యక్తి ఒకడు కారు వచ్చిందంట అక్కడికి. వెనక సీట్లో పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు. ఈ కుర్రాడు పెట్రోల్ కొట్టాడు. అయిపోయిన తర్వాత ఈ చిన్నాయన చూసి ఆ కారు అద్దం దించి ఆ పెద్ద ఆయన ఒక 5 రూపాయలు ఇచ్చాడంట. 5 రూపాయలు ఇచ్చాడంట. ఇక ఆ కారు మూత పెట్టేశాడు, ఆ పెట్రోల్ ట్యాంక్ మూత పెట్టేశాడు. ఆ 5 రూపాయలు ఇస్తే 5 తీసుకొని థ్యాంక్ యూ తాతయ్య అన్నాడంట. పెట్రోల్ షాప్ ఓనర్ ఉంటాడుగా, హే హే షా అన్నాడంట. కారు ముందుకు వెళ్ళిపోయింది. ఏమన్నావు నువ్వు అయ్యింది అన్నాడంట. థ్యాంక్ యూ తాతయ్య అన్నాను. తాతయ్య ఏంట్రా, ఆయన ఎక్కడ నువ్వెక్కడా, నువ్వు పెట్రోల్ కొట్టుకునేవాడివి, వామ్మో ఆయన కోట్లకు పడగలెత్తినవాడు, ఆయన తాతయ్య అంటున్నాడేంటి, అలా అనకూడదు అన్నాడంట. అప్పుడు ఆ చిన్నోడు చెప్పాడు, ఎందుకు అనకూడదు, నిజంగా ఆయన మా తాతయ్య అన్నాడంట. దేవునికి స్తోత్రం. అలా ఎందుకు అనకూడదు రా పిచ్చివాడు, నిజంగా మా తాతయ్య అంటే ఆయన మీ తాత అయితే నువ్వు ఎక్కడ ఎందుకున్నావు అంటే, అప్పుడు చెప్పాడంట, నేను పెద్దవాడినైన తర్వాత ధనము విలువ నాకు అర్థం కావటం కోసం ఒక 5 రూపాయలు రావాలంటే ఎంత కష్టపడాలో నాకు అర్థం కావటం కోసం ఆయన నన్ను ఇక్కడ పెట్టాడు అన్నాడంట. షాప్ ఓనర్కి మైండ్ పోయింది, నాకు తెలియదురా ఈ సంగతి, మీకేం అర్థం కాలేదా, ఇప్పుడు శ్రీమంతుడు మీ డాడీ, శ్రీమంతుడు మీ తండ్రి, అనుభవాల కోసం ఇక్కడ పెట్టాడు. ఆ అనుభవాలు సంపూర్తయినప్పుడు నిత్య మహిమలోకి తీసుకుంటాడు. ఏం లేదండి, సింపుల్గా మాట చెప్తాను, అసలు ఏ బాధలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా అంత విలాసవంతంగా జీవితం నడిచిందనుకో, రేపు దేవుడిచ్చే ఉన్నతంగా ఎట్ట కనపడతాయి? ఏం బ్రదరు, ఎంత ఉన్నతమైన ఇచ్చినా ఆ ఏముందిలే అనిపించదు. కాబట్టి ఇక్కడ అట్టడుగు స్థితి అనుభవిస్తే రేపు ఆయన ఇచ్చే ఉన్నతమైనవి ఉన్నతంగా కనపడతాయి. కాబట్టే దీన మనసు మన కలగటానికి, విరిగి నలిగిన మనసు మనకు రావడానికి అనుభవాల కోసమే మనల్ని కొన్ని శ్రమానుభవాల్లో గుండా తీసుకెళ్తున్నాడు. కానీ వాస్తవానికి ఆయన మన డాడీ, తండ్రి. 1000 సార్లు 100000 సార్లు 1000000 సార్లు చెప్పమన్న చెబుత, తెల్లవాదులు చెప్పమన్న చెబుత. కాబట్టి దేవుణ్ణి దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని సమీపించేటప్పుడు, దేవునితో మాట్లాడుకునేటప్పుడు చట్రంలో ఆశారంలో ఇరుక్కుపోయి పరలోక మందున మా తండ్రి నా పరిశుద్ధ పరచబడిన కాక రాజ్యం అవుతు అని మంత్రాలు చదివినట్టు చదివేదంటే మర్యాదగా ఉండదు. మనసిప్పి మాట్లాడండి ఆయనతో. ఎలా అంటే ఎలా, ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలంటే నీకంటూ ఒక స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఇవ్వబడింది. నువ్వు ఒక యంత్రానివి కాదు, నీకంటూ సొంత జ్ఞానం, సొంత నిర్ణయాధికారం ఇచ్చాడు ఆయన. నీకు ఇచ్చిన ఆ నిర్ణయాధికారాన్ని ఆయన అడ్డగించడు, రద్దు చేయడు. కాబట్టి నీకు ఇచ్చాడు గనక స్వేచ్ఛని, నువ్వు అడగొచ్చు అడగకపోవచ్చు. అయితే ఆయన అడుగుతున్నాడు ఏమనంటే, నీకు నేను స్వేచ్ఛనిచ్చాను గనక నీ అంతటా నువ్వు స్పందిస్తేనే నేను స్పందించాల్సి ఉంటుంది. నీ అంతటా నువ్వు స్పందించకుండా నేను స్పందించేది కాదు, కనుక నువ్వు నన్ను అడుగు, సమస్తం అడుగు, నువ్వు నోరు తెరిచి స్పందిస్తే నేను నీకు స్పందించేది. లేకపోతే ఈ భూమి మీద నీకు నాకు మధ్య శత్రువు ఒకడు ఉన్నాడు, వాడు ఎంటర్ అవుతాడు. వాడు అడగకుండా నువ్వెందుకు ఎంటర్ అవుతున్నావు అంటాడు. ఎందుకంటే మీ మూలపిత్రుడైన ఆదాము వాడికి లోబడ్డాడు కనుక వాడి పెత్తనం ఒకటి ఇప్పుడు మీ మీద వచ్చింది. కాబట్టి నా అంతటా నేను వచ్చి మీరు అడగకపోయినా ఎంటర్ అయ్యాననుకో, వాడు అడ్డొస్తాడు. వాడు అడగకుండా
వాళ్ళు నన్ను కోరుకుంటే నువ్వు వస్తున్నావేమయ్యా, నిన్నేమైనా అడిగారా, నిన్నేమైనా పిలిచారా అంటాడు. వాడు ఆ మాట అనకుండా ఉండాలంటే నువ్వు నన్ను అడగాలి. నీ అంతట నువ్వు నన్ను కోరుకుంటే అప్పుడు నేను కదలడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నేను ఎంత బలవంతుడైనా నీకు ఇవ్వబడిన స్వేచ్ఛను నువ్వు ఉపయోగించి నన్ను పిలవకపోతే నేను కదలాతి కాదు. అందుకే అడగమంటున్నాడు దేవుడు. ఎలా అడగాలో తెలుసుకున్నాం, ఎందుకు అడగాలో తెలుసుకున్నాం. ఏమడగాలి? ఇహ సంబంధమైనవి ఆయనే ఇస్తాడు, పర సంబంధమైనవి ఆయనే ఇస్తాడు. రెండిటికీ ఆయనే దిక్కు మనకి. పరలోకంలో ఇస్తాను కానీ ఇక్కడ ఏమి ఇవ్వను అని చెప్పాల ఆయన. ఇక్కడ మానవ మనుగడకు కావలసిన సమస్తము ఆయనే ఇచ్చేవాడు. రేపు నిత్యత్వంలో మనకు కావలసిన సమస్తం కూడా ఆయనే ఇచ్చేవాడు. ఇక్కడ అక్కడ రెండు చోట్ల మనకు సిద్ధపరిచిన వాడు ఆయనే. కాబట్టి ఇక్కడి విషయాలను గురించి మనం అడగొచ్చు, అక్కడి సంగతులను గురించి కూడా నిశ్చయంగా మనం అడగొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైనవి, శరీరానికి కావలసినవి కూడా దేవుని అడగొచ్చు. పరలోక ప్రార్థనలో మాకు కావలసిన ఆహారం అడగమన్నాడు చూడు, కీడు నుంచి శోధం నుంచి తప్పించమన్నాడు చూడు. అవునా? పరలోక ప్రార్థనలో 7 అంశాలు ఉంటాయి. ఆ 7 అంశాల్లో 2 మమ్మల్ని తప్పించనేది ఒకటి, మాకు ఆహారం పెట్టు అనేది ఒకటి. ఆహారం దేనికి? ఆత్మగా శరీరానిక? రెండుకి ఉంటుంది ఆహారం. శరీరానికి ఆహారం బోల్డ్ అంత వేరే రకాలు ఉన్నాయి, ఆత్మకు ఆహారం దేవుని వాక్యం. అడగమన్నాడు. శరీరానికి ఆహారం ఆయనే ఇచ్చేవాడు, ఆత్మకు ఆహారం పెట్టేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు అడగాలి? ఎనీ టైం. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, మధ్యరాత్రి, ఈ టైం ఆ టైం అని లేదు. అన్ని వేళల నీ ఫోన్ కోసం అవతల అందుబాటులో ఉంటాడు ఆయన, ఉంటాడు. మీరు శాలేమన్నకు ఫోన్ చేస్తే కలవదు. ఈడు మనిషి ఫుల్ బిజీ, అందరికీ అందుబాటులోకి ఫోన్లోకి వచ్చాడు అనుకో, అందరు మీరందరూ ఫోన్లు చేసి నాకు ప్రార్థన చేయాల్సి వచ్చింది. కాబట్టి వీడు రాడు. కానీ ఆయన ఎనీ టైం నీకు అందుబాటులో ఉంటాడు. మధ్యరాత్రి వచ్చి తండ్రి అన్న ఏమి నా కుమారి అంటాడు. మధ్యరాత్రి మోకాళ్ళేసి నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా అంటాడు. తండ్రి నిద్రపోలేదా అంటే నిన్ను కాపాడే నిన్ను కొనుకొను నిద్రపోనంటాడు ఆయన. నిద్రపోడు. నువ్వు ఏ టైం వచ్చి కదిలిస్తావో, ఏ టైం వచ్చి పలకరిస్తావో, ఎనీ టైం నీ కోసం చూస్తూనే ఉంటాడు ఆయన. నేను చెప్తున్నా, ఆయన కన్నా నిన్ను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. 100% నిజం చెల్లి. ఆయన కన్నా నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ ప్రపంచంలోనే లేరు. ఆఖరికి నీ తండ్రితో సహా నిన్ను కన్నా మీ నాన్న మనిషి ఉన్నాడు కదా, మనిషి, ఆయన కూడా నిన్ను అంత ప్రేమించలేడు. అంత ప్రేమిస్తాడు ఆయన నిన్ను. ఎందుకంటే ఆయనే మరి నిన్ను నిర్మించింది. నువ్వు అనే వ్యక్తి ఒక వ్యక్తివి కావాలని కోరుకుంది ఆయన. మీ డాడీ కాదు, మీ మమ్మీ కాదు, ఆయన కోరుకున్నాడు కాబట్టి నువ్వు వచ్చావు ఆయనలోకి. ఎంతమందికి అర్థమైందో ఏమో. మరి కోరుకుంది ఇల్లు కాదు, ఆయన. ఆయన చేతులే నిన్ను నిర్మించినాయి. నీ దయగల తలంపులే రూపు నీచినవి, నీ దుహాస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపు నీచినవి, నీ దుహాస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు, నీ అంతఃపురములో నన్ను చేర్చుదు. నా జీవిత భాగస్వామివి నీవు,
నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోతార్హుడా, నాకే సమృద్ధిగా నీ కృపను పంచావు, నా యేసు రాజా కృపా సాగరా అనంత స్తోతార్హుడా. స్తోత్రం. నిన్ను నిర్మించుకున్నవాడు ఆయనే, కాబట్టి ఎవ్వరికి లేనంత పట్టింపు నీ విషయంలో ఆయనకు ఉంది. నీ మ్యాటర్ ఎవరికి అంత సీరియస్ కాకపోవచ్చు, కానీ ఆయనకు వెరీ 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 సీరియస్. నువ్వు నమ్మినా నమ్మపోయినా ఇది నిజం, నిజం. ఈ మాటల చేత మీరు దేవునికి సామీప్యం అవటానికి ప్రోత్సహించబడతారని ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్తున్నా. అలా దగ్గర కావాలి, అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఫ్రీగా మాట్లాడాలి, దేవునితో మనసు ట్యూన్ అయిపోవాలి. ఇక కూర్చున్నా నిలిచినా నడుస్తున్నా మాట్లాడుకోవాలి. లోకం నిన్ను పిచ్చోడు అనుకొని ఆ టైటిల్ రావాలి నీకు, అళ్ళాడేందో మాట్లాడుకుంటున్నాడు, ఎందెందో మాట్లాడు. నువ్వు తండ్రితో మాట్లాడుతున్నా తెలీదు ఆడికి, అది నిన్ను చూసి నవ్వుతుంటాడు. ఆ టైటిల్ వచ్చిందాక అంటే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అలాగని అందరూ అనుకోవాలని ఏదేదో మాట్లాడుకుంటూ తిరగవాకు. శాలేమని చెప్పాడు మనం ఆ టైటిల్ పొందాలని, అందుకే ఏదో ఒకటి అనుకుంటూ తిరగవాకు. నిజంగా మెంట్లోడు అంటారు తప్ప. తండ్రితో మాట్లాడు, రైట్? ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు ఆయన మీ నాన్న కదా, నువ్వంటే చాలా ఇష్టం కదా, నేను ఎంతో ప్రేమించి నిర్మించుకున్నాడు కదా, ఆయన నిర్మించకుండా నీ దేహం రాలేదు కదా, ఇంతసేటు ప్రేమించి నేను నిర్మించుకున్నవాడు నీ ప్రార్థన వినడా, వింటాడా వినడా, అది సీరియసా కాదా, పట్టించుకుంటాడా లేదా? అందరూ మెలుగుతో ఉన్నప్పుడు చేసిన ప్రార్థన పట్టించుకుంటే, అందరు నిద్రపోతున్నప్పుడు నువ్వు నిద్ర మానుకొని మరీ కూర్చుంటే పట్టించుకోడా? మరి నిశ్చయముగా పట్టించుకుంటాడు ఖచ్చితంగా. మన అబ్బాయి మామూలుగా అడిగితే మనం వస్తువు తెస్తావా? వాడు తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, ఆమె చెప్పుద్ది వాడు ఇవాళ తినలా తినలా, నీకోసం ఎదురు చూసి చూసి నిద్రపోయాడు, నువ్వు ఆ వస్తువు తేగపోతే రేపు వాడు రేపు కూడా తినడంట అందనుకో, మనం ఏం చేస్తాం? సరేలే ఈసారి చూస్తారంటావా? కష్టపడి అప్పుడు దాకా ఇంటికి వచ్చి వాడు తినకుండా పండుకున్నాడని తెలిసి సచ్చినట్టు పోయి మళ్ళీ ఆడికి తీసుకొచ్చి ఆడు కావాల్సింది తీసుకొచ్చి ఆడి నిద్ర లేపి ఆడికి అది చూపిస్తాం. ఆడ చూసి వాడు అడిగిన వస్తువు ఆనందంగా చూసి సంతోషంగా తీసుకొని వాడు దాన్ని చూసి మురిసిపోతుంటే చూసావుగా ఇచ్చాక ఇంక వాడు ఆనందంగా వచ్చి తింటా ఉంటే వాడికి వెళ్ళి చూసుకుంటా మనం తింటా ఉంటాం. తండ్రి ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఫీలింగ్ అలానే ఉంటుంది, మరి నీ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. ఓ ఫాదర్, ఓ తండ్రిగా నా మనసు అలానే ఉంటుంది. మరి మీకు అంతే ఉంటుందా? అట్టే ఉంటుందా? నిద్రపోయేవాడు నేను, రెండు బాధి ఏంద్రా నేను తెత్తరాగా తినకుండా లే తిను అంటావా? రైట్ కాదు, అది వెళ్ళాలి, వెళ్ళి తీసుకొస్తా కదా. ప్రేమ మనల్ని బలవంతం చేసిద్ది. బిడ్డ తిండి మానుకున్నాడు ఏంటి ఇట్లా అని తెచ్చి ఇచ్చి తినిపిస్తాం. అలా వాడు ఏదన్నా త్యాగంతో కూర్చుంటే అది మనకు చాలా సీరియస్. ఈ రాత్రి నువ్వు ఎన్ని బాధల్లో ఇక్కడికి వచ్చావో, ఎన్ని సమస్యల్లో నలుగుతున్నావో, చెప్పడానికి సఖ్యం కానీ విధంగా ఎన్ని రీతులను అల్లాడుతున్నావో నాకు తెలియదు, అది నీకను మీ నాన్నకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నిన్ను సమీపంలో నీకు రప్పించుకున్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన వినాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడాలి, ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రార్థన అనగానే పొద్దస్తమానం నువ్వే నాలుగు మాటలు వాగేసి పరిగెత్తడం కాదు, ఆయన కూడా మాట్లాడతాడు.
ఆయన మాట్లాడిన దాకా కాసేపు కూర్చోవాలి కదండి. మరి కొంతమందికి ఎంత దడంటే ఒకళ్ళు లేచిందాక ఆలస్యమే, లేచి పరిగెత్తిందాక ఆలస్యమే. ఏందో నాకు అర్థం కాదు, ఇదేం భక్తి ఏం పాడో, ఇవన్నీ ఆచారాలే, అజ్ఞానాంధకారంలో చీకట్లో కూర్చున్న వ్యవహారాలు ఇవన్నీ కూడా. అబ్బే వెలిగింపు రావాలండి, వెలిగింపు రావాలండి. నువ్వు అడిగావు, అడగాల్సిందేనే అడిగావు, ఇంక పరిగెత్తటమేనా? ఆయన బదులు ఇయ్యద్దు? ఇదంతా పిలాతు వ్యవహారం అన్నమాట. సత్యం అనగానేమి అన్నాడు ప్రభువుని. ఆయన చెప్పబోయేది అంతలో లేచిపోయాడు. కొంతమంది అడుగుతారు, ఆయన బదిలిచ్చిందాక ఆగరు, లేచిపోతానే ఉంటారు. అందుకే పెద్దవాళ్ళు చెప్పారు, చేసావు కదా అడిగావు కదా అని ఇక కనిపెట్టు అంటాడు ఆయన. కాసేపు కనిపెట్టరాయా, కాసేపు కూర్చోవాయా మౌనంగా ఆయన సన్నిధిలో. అంత ప్రశాంతత ఎవరుకుంది, అంత దడ ఆయాసంలాగా పరిగెత్తుతూ ఉంటారు. స్తోత్రం. భక్తి భక్తిలాగా చేయాలండి, ఆత్మీయత ఆత్మీయతలాగానే సాధన చేయాలి. దానికి క్రాస్ చేసి వెళ్ళేదంతా కూడా ఆచారమే.